ఏంటి సభ అంతా కూడా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, జనం రావడానికి ప్రతిబంధకాలు అంటే ఏమనుకుంటున్నారు, తర్వాత ఎందుకని ప్రభుత్వం ఇంత భయపడుతుంది అనుకుంటున్నారు? లోకేష్ గారు అసలు పాదయాత్ర పెట్టిందే, జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల్లో నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చింది. అనేక విషయాలు, ప్రత్యేక హోదా తీసుకొస్తానని, లేకపోతే పోలవరాన్ని కడతానని, అమరావతి ఇక్కడే ఉంటుందని, ఎస్సీలకి సంబంధించి కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని, లేకపోతే ఇసుక అందరికీ మంచిగా ఇస్తానని చెప్పేసి కొత్త పాలసీ తీసుకొస్తానని, మద్యపాన నిషేధం చేస్తా, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ హామీలు ఎప్పుడైతే నెరవేరలేదో, నెరవేరినప్పుడు ప్రజలు అడగటం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డిని. అడిగినప్పుడు ప్రజల మీద నిర్బంధం, ప్రజల్ని హింసించడం, ప్రజల మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తే ప్రజలకి ఒక గొంతుక కావాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించాలనే వ్యక్తి కావాలనే ఉద్దేశంతో లోకేష్ గారు ఈ పాదయాత్రకి శ్రీకారం చుట్టాడు. లోకేష్ గారి గొంతులో నుంచి గనక ఈ సమస్యలన్నీ గనక వస్తే, తన సమాధి తథ్యం అనేది జగన్మోహన్ రెడ్డి భావించిన తర్వాత లోకేష్ గారు గొంతు నొక్కడం కోసం ప్రయత్నం చేశాడు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి, ఇప్పుడే మన రవినాయుడు చెప్పాడు, అంతకుముందు పెద్దలు కూడా చెప్పారు, పాదయాత్ర మొదలైనప్పటి నుంచి పాదయాత్ర నడవకూడదు, పాదయాత్రలో మాట్లాడకూడదు, పాదయాత్రలో ప్రజల యొక్క సమస్యల్ని ఎలుగెత్తి చాటకూడదని లోకేష్ గారిని నిర్బంధించే విధంగా, అణిచివేసే విధంగా, లేకపోతే గందరగోళం చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వీటిని అన్నిటిని కూడా దాటుకొని లోకేష్ గారు ఈ రోజు వరకు దాదాపు పాదయాత్ర పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. అన్ని చోట్ల నుంచి, నీకు చిత్తూరు నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా జనం తండోపతండాలుగా వచ్చేటువంటి పరిస్థితుల్లో నిన్న నేనంతా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్నాను. అక్కడ నుంచి ఆటోలు పెట్టడానికి వీల్లేదంటాడు, ఆటోల్లో 4-5 కంటే ఎక్కువ ఎక్కితే నేను కేసులు కడతానంటాడు, లేకపోతే పెద్ద ఆటోలు కనుక పెడితే కుదరదు అంటాడు, బస్సులు రానికుండా చేసే రైళ్లలో వచ్చినటువంటి జనాల్ని మాయంతట మేము వెహికల్స్ పెట్టుకొని చిన్న ఆటోలు పెట్టుకొని సభావేదిక దగ్గరికి తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి తీసుకొస్తే వాటిని కూడా ఆపుతామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ఇక్కడ దాదాపు లక్షలాది మంది జమగూడేటువంటి పరిస్థితి ఉంది. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక భవిష్యత్తు, ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పిస్తారు, ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి బాధ్యత లోకేష్ గారు తీసుకుంటారనేది ప్రజల్లో నమ్మకం వచ్చింది కాబట్టి అత్యంత విజయవంతం అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది.